అన్ని నేను చూసుకుంటాను కానీ మీరు మాత్రం పరీక్షలు బాగా రాయాలి, అర్థమైందా? మామిడి పళ్ళు మొత్తం తినేంటి అయిపోగానే అబ్బోగా నేను గుర్తుకుంటా. ఏంటి శివా, షెడ్ నుంచి అప్పుడే వచ్చేసావా? వండి. ఎడమ కన్ను క్యాప్ లేకుండా అతుతుంది, కుడి దబట పగల అందుకట. ఆకాష్ ఇప్పుడే క్వారీలో కనిపించాడు, మిగిలిన వాళ్ళు నీతో ఉండడం చూశాను. ఎందుకు నా తమ్ముళ్ళ గురించి అబద్ధం చెప్పావు? చెప్పు, ఎందుకు ఈ డ్రామా ఆడుతున్నావు? చెప్పకపోతే రిపేర్ కూడా పరికి రాకుండా చేస్తా. చెప్తానరా, అంతా చెప్తాను. నేను బాగుండాలని ఇలా నాటకం ఆడి నా సంసారాన్ని చక్కదిద్దేంత పెద్దవాళ్ళు అయ్యారన్నమాట. వెళ్ళి నాలుగు తన్నులు తంతే వాళ్ళే ఇంటికి వస్తారు. వాళ్ళ తప్పే లేదురా, కానీ ఎవరు పమ్మన్నారో వాళ్లే రమ్మనాలి. అయితే వెళ్ళి నాలుగు తన్నులు తన్ని దాన్ని నోడితేనే పిలిపిస్తాను. తంతే వచ్చే మార్పు ఆ తన్నుల్లోపి తగ్గగానే ఆగిపోతుందిరా. నీ భార్య అక్క మాయలో ఉంది, కానీ ఏనాటికైనా తనలో మార్పు వచ్చి నీ తమ్ముళ్ళని పిలుస్తుందనే నమ్మకం నాకుందిరా. అలా జరుగుతుందంటావా బాబాయ్? మొన్నటిదాకా తనొక పెళ్లిగాని పిల్ల, నిన్నటిదాకా ఓ ఇంటి ఇల్ల, ఇవాళ ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్న తల్లి. మనసు మారుతుంది, మమత పెరుగుతుందిరా. అయితే బాబాయ్, మంజుల మారేంత వరకు ఈ నిజం నాకు తెలిసినట్టు నా తమ్ముళ్లకు తెలియలేదు బాబాయ్. కానీ ఆకాశ్ని కనిపించాడు కదరా. ఒక నెల తర్వాత మిలిటరీకి వెళ్తున్నానని చెప్పాడుగా, అది నేను నమ్మేశానని చెప్పు బాబాయ్. సరే రై, నీ భార్య మారాలంటే నా దగ్గర ఒక చిట్కా ఉందిరా. ఏంటి బాబాయ్? అది ఏంటి? మీ బాబాయ్ ఫ్యామిలీ ఎదురింట్లో దిగుతున్నారేంటి? ఇల్లు మారాలి మారాలి అనేవాడు ఇప్పుడు మారాడనమాట. ఇంత పెద్ద ఫ్యామిలీయా? దిష్టి తగులుతుంది, అలా అనకూడదు. ఎవరా అమ్మాయి? అమ్మాయ బాబాయ్ కోడలు. పాపం కడుపుతో ఉంది కదా, ఆ అమ్మాయిని ఎలా కష్టపెడుతున్నారో చూడండి. అలా అని నువ్వు అనుకుంటున్నావు, చూడు ఆ అమ్మాయి ఎంతో సంతోషంగా నవ్వుతూ చేస్తోంది. అచ్చమ్మ అక్క అత్తవారులు గుర్తొస్తోంది నాకు. నిజంగానే ఆ అమ్మాయి అవన్నీ సంతోషంగానే చేస్తోందా? అలా నటిస్తుందంటారా? చూడు మంజు, దుఃఖాన్ని నటించొచ్చు గాని సంతోషంగా ఉండేలా నటించడం చాలా కష్టం. వాళ్ళు ఇక్కడే ఉండబోతున్నారు, అది దొంగ సంతోషమా లేక నిజమైన సంతోషమా అనేది నీకే తెలుస్తుంది. ఇదిగోండి మీ బ్యాగ్, మీ కాఫీ తాత గారు. మీరేమనుకోనంటే ఒక మాట అడగండి. కడుపుతో ఉన్నారు కదా, మీ చేత ఇంట్లో వాళ్ళందరూ పనులు చేయించుకుంటున్నారు, మీకేం బాధ అనిపించట్లేదా? ఇందులో బాధే ఉంది, అలా చేయడం నాకు ఇష్టం. హస్బెండ్ అంటే చేస్తారు, అత్తమామలకి ఎందుకు చేయాలి? అత్తమామల్ని కూడా అమ్మ నాన్న అనుకుంటే అసలు ఫీలింగే ఉండదు కదా. వాళ్ళ అన్నదమ్ముల్ని మా నాన్నదమ్ములు అనుకుంటే ఆ తేడానే కనిపించదు, అసలు మనసులోకి ఆ ఆలోచనే రాదు. మీకు వాస్తవం చెప్పనా, విడిచిన చెప్పులు ఎక్కడున్నాయో చూసి వచ్చింది భర్త బంధువులో భార్య బంధువులో చెప్పొచ్చట. ఎలా? భర్త బంధువులైతే చెప్పులు వీధి గుమ్మం దగ్గర విడిచొస్తారట, భార్య బంధువులైతే వంటింటి గుమ్మం దగ్గర విడుస్తారట. నిజంగా మీరు ఆ ఇంట్లో బాధ అనుభవించట్లేదా? హ్యాపీగానే ఉన్నారా? భగవంతుని సన్నిధిలో అబద్ధం ఎందుకు చెప్తానండి, నేను ఆ ఇంట్లో చాలా హ్యాపీగా ఉన్నాను. వస్తానండి. Kichi kichi chudu.